ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ బుధవారము, పునిత లూకా సువిశేషకుడు ఉత్సవము. లూకా మాత్రమే నాతో ఉండెను. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనం వరకు. త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము. దేవా, ఇహలోకముపై మక్కువతో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్ళిరి. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. మార్కును నీ వెంట పెట్టుకొని రమ్ము. అతడు పనిలో నాకు సహాయపడగలడు. తూకీకును నేను ఎఫేసుకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోవలో కర్పూనొద్ద వదిలి వచ్చిన నా అంగీని, నా గ్రంథములను, అందు ముఖ్యముగా చర్మపత్రములను వెంట తీసుకొని రమ్ము. కమసాలి అలెగ్జాండరు నాకు గొప్ప హానియొనర్చెను. వాని పనులను అనుసరించి ప్రభువు వానికి ప్రతిఫలమిచ్చును. కాని నీవు మాత్రము వానిని గూర్చి జాగ్రత్త పడుము. మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవ్వరూ నాకు తోడు నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కాని సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకు, అన్యజనులందరూ దానిని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను. కనుక సింహాసనము నోటి నుండి నేను రక్షింపబడి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ మిత్రులు నీ రాజ్య వైభవ మహిమను ఉగ్గటింతురు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. పిమ్మట ప్రభువు మరి 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చెప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను జోలనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచు అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చట రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమూపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.